हेलो अंडी, वेलकम टू अवर चैनल हैरा व्लॉग्स एंड किचन। ईरोज मन किचन लो सिंपल टेस्टी एंड हेल्थी तोटकूर फ्राई एला प्रिपेर चेसुकोवालो चूसेद्दामु। वीडियो लोकि वेल्ले मुंदु मीरु मन चैनल नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी। प्लीज सब्सक्राइब मई चैनल हैरा व्लॉग्स एंड किचन। ఇక్కడ చూడండి, నాలుగు కట్టలు తోటకూరని తీసుకొని వల్చేసి సాల్ట్ వాటర్లో నార్మల్ వాటర్లో 2-3 టైమ్స్ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను। స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి। నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి। పోపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత ఆకుకూరను వేసేసి మూత పెట్టేసుకోండి। వాటర్ ఏమీ వేయవలసిన అవసరం లేదు, ఆకుకూర మనం క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఆవిరే సరిపోతుంది। ఆకు ఉడికే లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని కొబ్బరి ముక్కలు, 2 స్పూన్లు శనగపప్పు, కారం 2 స్పూన్లు, 1/2 స్పూన్ కళ్ళుప్పు वेसी ग्राइंड चेसुकोंडी। तर्वाता कोन्नी वेल्लुल्ली रेब्बलु कूडा वेसी ग्राइंड चेसी पक्कन पेट्टुकोंडी। ఇంకా తీసి అప్పుడప్పుడు ఆకుకూరని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి। మనం ఆల్రెడీ కారపొడిలో సాల్ట్ వేసున్నాం కాబట్టి ఆకుకూరలో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుంటే సరిపోద్ది। ఆకుకూరకి ఎక్కువ సాల్ట్ పట్టదు కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది। చూడండి, ఆకుకూర కూడా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారపొడిని ఈ ఫ్రైకి తగినంత వేసుకొని కలుపుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు। అంతేనండి, ఆకుకూర ఒలుచుకొని రెడీగా పెట్టుకున్నామంటే 5 నిమిషాల లోపే ఫ్రై రెడీ అయిపోతుంది। దీన్ని రసంలోకి, పప్పుచారులోకి, సైడ్ డిష్ లాగైనా తినొచ్చు, లేకపోతే ఇలాగైనా అన్నంలో కలిపేసుకొని తినొచ్చు। ఆకుకూర మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి వీక్లో 5 డేస్ అయినా ఆకుకూరని మన డైట్లో యాడ్ చేసుకుంటే మంచిది। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే ఏమైనా కొత్త వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।